హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అయితే ఈరోజు మీకోసం పిఎన్జీ ఫోటోని కానీ ఇమేజ్ని కానీ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, కామన్గా పిఎన్జీ ఫైల్ థంబ్నైల్స్ కోసం యూజ్ చేస్తుంటారు. సో నేను కూడా యూజ్ చేస్తుంటాను థంబ్నైల్ కోసం పిఎన్జీ ఫోటోని అయితే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయగానే వీడియో స్టార్ట్ చేసేద్దాం. అని సెర్చ్ చేసినట్టయితే బోర్డ్ అండ్ వెబ్సైట్స్ రావడం జరుగుతాయి. బట్ నేనైతే ది బెస్ట్ ఒకటి చెప్తాను. సో దాన్ని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అది. సో దాని పేరు వచ్చేసి క్లీన్ పిఎన్జీ, ఆ వెబ్సైట్ పేరు క్లీన్ పిఎన్జీ. సో నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు వెబ్సైట్కి. సో ఫస్ట్లోనే ఉంటుంది, చూడవచ్చు క్లీన్ పిఎన్జీ డాట్ కామ్. చాలా మంచి వెబ్సైట్ ఇది. సో చూడవచ్చు దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో మీరు ఇక్కడ లాట్స్ ఆఫ్ కొన్ని థౌజండ్స్ ఉంటాయి సో పిఎన్జీస్, మీరు కావాలంటే ఏవైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలామంది ఎందులో నుంచే డౌన్లోడ్ చేసుకుంటారు, ఎవరైనా సరే మ్యాక్సిమం క్లీన్ పిఎన్జీ యూజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం పిఎన్జీ కావాలో ఫస్ట్ మీరు ఇందులో టైప్ చేసేయండి. సో సెర్చ్ చేసుకోండి ఫస్ట్, కింద ఏం చూసినా మనకి ఏం రావు, సో సెర్చ్ చేసుకుంటేనే వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టైగర్ అని టైప్ చేస్తాను. సో మీకు ఏం కావాలంటే అది టైప్ చేసేయండి, దాని పిఎన్జీ ఫార్మాట్లో వస్తాయి అన్నీ. సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ పిఎన్జీసే. సో పిఎన్జీ అంటే ఏం కాదు ఫ్రెండ్, ఒకవేళ మీకు టైగర్ ఫోటో కావాలి, టైగర్ ఫోటో తీసుకెళ్ళి థంబ్నైల్లో పెడితే బాగుంది కదా, పిఎన్జీ ఫార్మాట్ అనుకోండి. సో బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండదు, సో క్లీన్గా ఉంటుంది. సో ఓన్లీ ఇమేజ్ ఒకటే, మనకి యాక్చువల్ పిక్చర్ మాత్రమే ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ వేస్టేజ్ అంతా ఏమి ఉండదు. సో అందుకోసమే పిఎన్జీ ఇమేజెస్ని వాడుతుంటారు. సో ఇక్కడ మీకు ఏం నచ్చినా సో ట్యాప్ చేసేయండి. సో నేనైతే ల్యాప్టాప్లో చూపిస్తున్నాను కానీ మీకు మొబైల్లో కూడా పనిచేస్తుంది. సో నేను లింక్ పెడతాను, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మొబైల్లో అయినా ట్రై చేయండి, అవుతుంది ఖచ్చితంగా. సో ఇక్కడ మీరు ఇలా చూసినట్టయితే పిక్చర్ కింద ఫ్రీ డౌన్లోడ్ అని బటన్ ఉంటుంది, సో దీన్ని ట్యాప్ చేసేయండి. సో ఇక్కడ రెజల్యూషన్ చూపెడుతుంది, సో రెజల్యూషన్ మాత్రమే కాదు, సో కింద సైజ్ చూపెడుతుంది ఫైల్ సైజు. సో టైప్ పిఎన్జీఏ, సో కేటగిరీ యానిమల్స్, ఇవేం అవసరం లేదు. సో లైసెన్స్ కూడా పర్సనల్ యూస్, మనం యూస్ చేసుకోవచ్చు, కాపీరైట్స్ ఏం పడవు ఫ్రెండ్స్, అవి పడ అవసరం లేదు. మీకు చెప్పడం మర్చిపోయాను, సో ఇలా ఈ పేజ్కి రాగానే డౌన్లోడ్ అవ్వాలి ఆటోమేటిక్గా, బట్ కొన్ని ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ అవ్వవు, సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి. సో మనం ఏం చేయలేం, బట్ ఇవి ఒకవేళ ఈ పిక్చరే మీకు నచ్చింది అనుకోండి, సో దీన్ని ఏం చేస్తారంటే మీరు ఒకవేళ ల్యాప్టాప్ సిస్టమ్ అనుకోండి, రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజెస్ అని ఉంటుంది, ఇది ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మీరు ఫైల్ అందులో డౌన్లోడ్ చేసుకొని చేసేసుకోండి, సో డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయింది చూసారు కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే లూనా పిక్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో నేను దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లూనా పిక్ అనమాట. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి మనం. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే, చూడొచ్చు ఇక్కడ. సో దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు అప్లోడ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని ట్యాప్ చేసేయండి. సో అప్పుడు ఫైల్ ఎంచుకోమంటుంది. సో ఇప్పుడు మనం ఎంచుకుని డౌన్లోడ్ చేసుకున్నాం ఈ టైగర్ బొమ్మని, మనం దీంట్లోకి అప్లోడ్ చేసేయాలి. సో ఇందులో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. సో నేను ఎందుకంటే అలా చెప్తున్నాను, రైట్ క్లిక్ చేసిన ఇమేజ్ మాత్రం మనకి పిఎన్జీ ఫార్మాట్లో రాదు, అందుకోసమే చెప్పాను అలా. సో పిఎన్జీ ఫార్మాట్ రావాలి అంటే ఇప్పుడు ఈ లూనా పిక్ డౌన్లోడ్ చేసుకొని అది ఏదైతే డౌన్లోడ్ చేశారో దాన్ని, సో ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి, సో ఇక్కడ మీకు అప్లోడ్ చేసిన వెంటనే ఈ ఇంటర్ఫేస్ కనబడుతుంది. సో ఇప్పుడు మీరు ఎడిట్ అనే దాంట్లోకి వెళ్ళి కింద ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, సో దీన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు ఏం చేయవలసిన లేదు, సో ఇంద కర్సర్, దీ కర్సర్ తీసుకెళ్ళి దీని మీద ట్యాప్ చేయకండి. ఇమేజ్ మీద ట్యాప్ చేస్తే ఇమేజ్ మొత్తం బ్లర్ అయిపోతుంది. సో బ్యాక్గ్రౌండ్ మాత్రం బ్లర్ చేయాలి కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసాం. సో చూడవచ్చు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా క్లీన్ అయిపోయింది. సో ఇప్పుడు ఓన్లీ పిఎన్జీ ఫార్మాట్లోకి ఇది వచ్చేసింది.
సో ఇక్కడ సేవ్ బటన్ అని ఉంటుంది, సేవ్ చేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ పెడతాను. సో ఇది చూసారంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, బట్ దాని ముందు డౌన్లోడ్ చేసుకుంది అయితే, సో చూసారు కదా బ్యాక్గ్రౌండ్ ఉంది. సో అంటే మనం మామూలు డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం పిఎన్జీలో రాకుండా బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చింది. సో అందుకోసమే అలా ఉన్న పిక్ యూజ్ చేయమని చెప్పాను. సో ఒకవేళ మీకు కావాల్సిన ఇమేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ బటన్ ఎలా వస్తుంది, సో ఐఎమ్ నాట్ రోబోట్ అని వస్తుంది. సో దీన్ని ట్యాప్ చేసేయండి. సో ఇక్కడ కొన్ని వేర్ఫై ట్యాప్ చేసేయండి. సో ఇప్పుడు మీకు పిక్చర్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.